हेलो फ्रेंड्स, वेलकम टू भारतीस किचन। ई रोज वीडियो लो अरटिकाय तो चिप्स नी एला तयार चेसुकोलो चूद्दामु। चाला चाला ईजी प्रोसेस अंडी, चाला टेस्टी गा कूडा उंटाई। अरटिकायलु तिनन वाळ्ळु ओकसारि इला चिप्स नी ट्राई चेसि चूडंडि, चाला टेस्टी गा उंटाई। ओकसारि ट्राई चेसि तिन्नारु अनुकोंडि मल्ली मल्ली चेसुकुंटूने उंटारु, अंत बागुंटाई। सो ई टेस्टी अंड क्रिस्पी अरटिकाय चिप्स नी एला तयार चेसुकोलो इप्पुडु चूद्दामु। लेट चेयकुंडा रेसिपी नी स्टार्ट चेसेद्दामु। फस्ट ई रेसिपी कोसम ओक बाउल लो पाव कप वरकु वाटर नी तीसुकोवाली। अंदुलो ఒక స్పూన్ ఉప్పు, అలానే పసుపును కూడా ఎక్కువ వేసుకోవాలి। పావు కప్పు వాటర్ సరిపోతుందండి। పావు కప్పు అంటే 60 ml అన్నమాట, అంటే టీ గ్లాస్ లో సగం వాటర్ వేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ ఇందులో ఉప్పు కన్నా పసుపు ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది। ఈ వాటర్ ని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ వేరొక పెద్ద బౌల్ లో వాటర్ తీసుకుని అందులో ఉప్పును వేసుకోవాలి। ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ చిప్స్ తయారు చేసుకోవడానికి చిప్స్ స్లైసర్ ని తీసుకోవాలి। పల్చటి చిప్స్ స్లైసర్ ని తీసుకోవాలి, ఇది చూడడానికి ఇలా ఉంటుంది। నెక్స్ట్ మనం అరటికాయలు తీసుకోవాలి। పచ్చి అరటికాయలను తీసుకుని ఇలా నాట్లు పెట్టుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఎక్కడైతే మీకు హైట్ కనిపిస్తుందో అక్కడ మీరు ఇలా నాట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది। ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత ఇలా రిమూవ్ చేస్తే మీకు పైన తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది। అరటికాయని పీలర్తో పీల్ చేసినట్లయితే కలర్ అనేది పైన చేంజ్ అవుతాయి। చిప్స్ చూడడానికి లైట్ గా డార్క్ కలర్ లో కనిపిస్తాయి అంచులు అనేవి। ఇలా మన స్కిన్ ని రిమూవ్ చేసుకున్నట్లయితే అరటికాయ అనేది కలర్ చేంజ్ అవకుండా చిప్స్ అంతా కూడా కలర్ బాగుంటాయి చూడడానికి। సో ఎన్నైతే మీరు అరటికాయని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని కూడా ఇలా ఒల్చుకొని నీళ్ళలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి। నూనెలో స్లైస్ చేసుకునే ముందు ఇలా ఒకసారి తుడి చేసుకోవాల్సి ఉంటుంది అరటికాయల్ని। అరటికాయల్ని నీళ్ళలోంచి తీసి డైరెక్ట్ గా స్లైస్ చేసినట్లయితే ఆయిల్ లో వేసినప్పుడు ఎక్కువగా చిటపటలాడతాయి అన్నమాట। అరటికాయని ఇలా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఈ అరటికాయని డైరెక్ట్ గా బాగా వేడిగా ఉన్న ఆయిల్ మీద స్లైస్ చేసుకోవాల్సి ఉంటుంది। విడివిడిగా స్లైస్ చేసుకుని ఆయిల్ లో వేసుకోకూడదు, అలా చేసినట్లయితే అతుక్కుపోతాయి అన్నమాట। డైరెక్ట్ గా ఇలా ఆయిల్ లోనే స్లైస్ చేసుకుని వేసుకున్నట్లయితే అతుక్కోకుండా ఉంటాయి। నెక్స్ట్ తీసుకున్న కడాయి కూడా లోతు తక్కువ ఉన్నా పర్వాలేదండి, వెడల్పు ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి। వెడల్పు తక్కువగా ఉన్న కడాయిలో ఇవి గ్రేట్ చేసుకుని వేసుకున్నట్లయితే అతుక్కుపోతాయి అన్నమాట। ఇవి ఖాళీగానే ఫ్రై చేసుకున్నట్లయితే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి। ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఇలా అంటూ ఉండాలి। ఇలా అంటూ ఉన్నట్లయితే అన్ని కూడా ఈవెన్ గా ఫ్రై అవుతాయి। ఇవి ఒకసారి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఇవి సగం వరకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న ఉప్పు అలాగే పసుపు వేసుకున్న వాటర్ ని కొద్దిగా 2 స్పూన్ల వరకు వేసుకోవాలి। కలర్ ఇంకా ఎక్కువ కావాలి అంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది। సో ఇవి ఫ్రై అయ్యాయని ఎలా తెలుస్తుంది అంటే మీకు ఫ్రై అయిన తర్వాత ఇవి బబుల్స్ అనేవి రావన్నమాట। ఇలా ప్లెయిన్ గా ఉన్నట్లయితే ఇవి ఫ్రై అయిపోయినట్లే। నెక్స్ట్ వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇలా ఆయిల్ పైన డైరెక్ట్ గా గ్రేట్ చేసేసుకుని వేసేసుకోవాలి। చిప్స్ అనేవి ఎక్కువ స్లైస్ చేసుకుని వేసేసుకోకండి, ఎక్కువ వేసుకున్నట్లయితే అతుక్కుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఖాళీగానే వేసుకుని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీ ఇలాగా గరిటతో కలుపుతూ ఉండాలి, అప్పుడే ఈవెన్ గా అన్ని కూడా ఫ్రై అవుతాయి। గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా వేడిగా ఉండగానే ఈ చిప్స్ ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి, అలానే మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది। ఉప్పు నీళ్ళు వేసినప్పుడు కొంచెం చిటపటలాడతాయండి, ఏం పర్వాలేదు, కొద్దిగా చిటపటలాడుతుంది గానీ ఎక్కువగా ఏం చిటపటలాడదు। నెక్స్ట్ ఇవి ఆయిల్ లో వేసినప్పుడు ఎక్కువ వేడిగా ఉంటుంది కాబట్టి కడాయిలో ఆయిల్ సగం వరకునే ఉండేటట్టు చూసుకోండి, సగం కన్నా ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోండి ఆయిల్ పైకి పొంగే అవకాశం ఉంటుంది। ఈ అరటికాయ చిప్స్ అనేది కేరళ రెసిపీ అన్నమాట, అక్కడ వీటిని కొబ్బరి నూనెతో తయారు చేస్తారు। మనం కొబ్బరి నూనెతో మనం తినలేం కాబట్టి మనం ఏదైనా రిఫైండ్ ఆయిల్ తో తయారు చేసుకోవచ్చు। ఈ రెసిపీకి ఏదైనా రిఫైండ్ ఆయిల్ ని యూజ్ చేసుకోండి, నువ్వుల నూనె గానీ వేరుశనగ నూనె గానీ ఎక్కువ పొంగిపోతుంది ఆయిల్ ఎక్కువ హీట్ చేసినప్పుడు। సో మీరు రిఫైండ్ ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ గానీ లేదంటే పామ్ ఆయిల్ గానీ లేదంటే సోయాబీన్ ఆయిల్ గానీ యూజ్ చేసుకోవచ్చు। నెక్స్ట్ ఇలానే మీరు ఎన్నైతే అరటికాయ చిప్స్ చేయాలనుకుంటున్నారో అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో చేసుకోవాల్సి ఉంటుంది। ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 5 మినిట్స్ లోనే మీరు ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇవి ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఎయిర్టైట్ కంటైనర్ లో పెట్టుకున్నట్లయితే వారం రోజుల నుంచి 10 రోజుల వరకు నిలవ ఉంటాయి। పిల్లలు ఎప్పుడైనా బైట్ చిప్స్ తింటున్నారు అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటాయి। సో ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।